1, 2, 3, 4 కేవలం 1 వీక్ లో 4 బాక్సెస్ సేల్ చేయండి సుమారుగా 16,400 రూపాయలు ఎర్నింగ్ చేసుకోండి సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రొడక్ట్ బయట కంటే 100% క్వాలిటీ ఉంటుంది అలాగే బయట వాటి కంటే 100% ఎక్స్ట్రాగా మీకు క్వాంటిటీ అనేది కూడా ఉంటుంది ప్యాకింగ్ తో పోల్చుకుంటే బయట ప్రొడక్ట్స్ ప్యాకింగ్ కి మన ప్యాకింగ్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది చాలా సూపర్ గా ప్యాకింగ్ అనేది ఉంటుంది సో అది కూడా ఈ ప్రొడక్ట్ మొత్తం కూడా డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచే పర్చేస్ చేసి ప్యాకింగ్ చేసి మీకు డైరెక్ట్ గా డీలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్ లో కూడా ఈ ప్రొడక్ట్ ని మీకు డెలివరీ ఇస్తాను ఈ నాలుగు బాక్సెస్ కి కంప్లీట్ గా ట్రాన్స్పోర్ట్ కూడా మేమే బేర్ చేస్తాం అంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అబ్సల్యూట్లీ ఫ్రీ మీ లొకేషన్ లో ఉన్నటువంటి విఆర్ఎల్ లేదా నవత ట్రాన్స్పోర్ట్ గోడౌన్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మీరు మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏందంటే ఈ ప్రొడక్ట్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డైలీ యూస్ చేస్తారు కంపల్సరీ ఈ ప్రొడక్ట్స్ లేనిదే ఇల్లు గడవదు 100% నేను చెప్తున్నాను హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుంది క్వాంటిటీ ఎంత ఉంటుంది అనేది నేను మీకు లైవ్ లో డైరెక్ట్ గా మెజర్మెంట్ చేసి చూపిస్తాను ఒకసారి మీరు ఆ మెజర్మెంట్ చూడండి ముఖ్యంగా ఈ బిజినెస్ ఏంటి అంటే స్పైసెస్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట ఈ స్పైసెస్ లో మీకు 5 రూపీస్ ప్యాకెట్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇందులో 20 వేరియంట్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి అలాగే 10 రూపీస్ లో 12 వేరియంట్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి స్పైసెస్ అంటే ఇలాచి చెక్క లవంగ మొగ్గ కిస్మిస్ బాదం ఇలాగా చాలా ఐటమ్స్ ఉన్నాయి గసగసాలు కావచ్చు చింతపండు కావచ్చు ఇటువంటివన్నీ కూడా వెరైటీస్ మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి డైరెక్ట్ గా మీ లొకేషన్ కి సప్లై చేయడం అనేది జరుగుతుంది ఒకసారి బయట ప్యాకింగ్ ఎలా ఉంటుంది క్వాంటిటీ ఎలా ఉంటుంది మన క్వాంటిటీ ఎలా ఉంటుంది అనేది మీకు లైవ్ లో చూపిస్తాను ఒకసారి ఫాలో కండి ఫ్రెండ్స్ ఇక్కడ బాగా గమనించండి బయట మార్కెట్ లో దొరికేటటువంటి స్పైసెస్ ప్యాకింగ్ అన్నమాట ఇది సో ఇలా ఉంటుంది ప్యాకింగ్ అనేది ఇది వచ్చేసి జీలకర్ర ఇది పెప్పర్ మిరియాలు చూడండి బయట ప్యాకింగ్ ఇది ఇది వచ్చేసి చెక్క మీకు క్వాలిటీ కూడా నేను డైరెక్ట్ గా చూపిస్తాను సో ఇది వచ్చేసి లవంగ సో మనం సేల్ చేసేటటువంటి ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి క్వాలిటీ పరంగా చెప్తూ ఉన్నాను ప్యాకింగ్ సో ఇది వచ్చేసి మన యొక్క ప్యాకింగ్ మోడల్ ఇది ఇలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బయట ప్యాకింగ్ ఎలా ఉంది ఈ ప్యాకింగ్ ఎలా ఉంది అలాగే క్వాంటిటీ పరంగా కూడా నేను మీకు ఇప్పుడు డైరెక్ట్ గా చూపిస్తాను గ్రామ్స్ లో నేను ఇక్కడ పెట్టాను ఇది వచ్చేసి బయట దొరికేటటువంటి లవంగ 3 గ్రామ్స్ ఉంది సో మన ప్యాకెట్ పెడుతున్నాను చూడండి 6 గ్రామ్స్ అలాగే చెక్క ఇది వచ్చేసి 4 గ్రామ్స్ ఉంది మన దగ్గర ఉన్నటువంటి ప్యాకింగ్ ఒకసారి చూడండి 7 గ్రామ్స్ 8 గ్రామ్స్ సో అలాగే మిరియాలని తీసుకుంటే 3 గ్రామ్స్ ఉంది మనది తీసుకుంటే 9 గ్రామ్స్ ఉంది జీలకర్ర ఇది కూడా ఒకసారి చూద్దాము ఇది చూడండి మీకు 10 గ్రామ్స్ ఉంది సో మన ప్యాకింగ్ చూడండి సుమారుగా 12 గ్రామ్స్ ఉంది అంటే ప్యాకింగ్ పరంగా నేను చెప్తూ ఉన్నాను క్వాలిటీ ఎలా ఉందనేది ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉంది ఇక దీంట్లో ఉన్నటువంటి మెటీరియల్ క్వాలిటీ కూడా ఎలా ఉంటుంది అనేది నేను మీకు డైరెక్ట్ ఇప్పుడే చూపిస్తాను ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో కండి ఫ్రెండ్స్ బాగా గమనించండి ఇది బయట దొరికేటటువంటి స్పైసెస్ అన్నమాట మీ ముందర నేను లైవ్ డెమో చూపిస్తాను సో ఒక్కసారి చూడండి దీంట్లో ఏ విధంగా డర్టీగా ఉందో చూడండి చెత్త క్వాలిటీ ఒకసారి చూడండి సో నేను మన స్పైసెస్ ఇప్పుడు వేస్తాను క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి అసలు ప్యాకింగే చూడండి ఎంత అట్రాక్షన్గా ఉంటుందో ప్లస్ ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే మనం ఈ స్పైసెస్ని డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే పర్చేస్ చేసి మనము తెస్తూ ఉంటాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి చూడండి మన స్పైసెస్ డైరెక్ట్గా
ఒక్కసారి చూడండి క్వాంటిటీ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ఏ విధంగా మన స్పైసెస్ అనేది ఉన్నాయి ఒక్కసారి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి గమనించండి ఫ్రెండ్స్ సో ఇటువంటి స్పైసెస్ ని మీరు సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంపారిజన్ అనేది చూపించాను బయట స్పైసెస్ ఎలా ఉంటాయి మన స్పైసెస్ ఎలా ఉంటాయి ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా ఇక్కడ చూడండి ఈ క్వాలిటీ చూడండి మన క్వాలిటీ చూడండి సో మీకు కావాలంటే రెండు పక్కపక్కన పెట్టి కూడా క్వాలిటీ అనేది చూపిస్తాను క్వాంటిటీ కూడా మీరు ఒకసారి గమనించండి సో ఇవి చూడండి ఎలా ఎండిపోయినట్లు ఉన్నాయి ఇవి ఎంత ఫ్రెష్ గా ఇంకా చాలా బాగా ఉన్నాయి అన్నమాట సో ఈ విధంగా మీరు ప్రతి స్పైసెస్ ని కంపారిజన్ చూపించాలంటే వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది కాబట్టి నేను కేవలం ఒక 2 స్పైసెస్ అనేది చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి చెక్క అన్నమాట ఒకసారి చూడండి ఈ క్వాలిటీ ఎలా ఉందో సో అలాగే మన క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూడండి డైరెక్ట్ గా మీకు చూపిస్తాను అసలు ఇది స్మెల్ కూడా రావట్లేదు బయటది ఫ్రెండ్స్ మంది ఓపెన్ అలా చేయగానే మీకు ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది చూడండి ఇక్కడ పెడుతూ ఉన్నాను సో ఈ క్వాలిటీ వచ్చేసి బయట మనకు మార్కెట్ లో దొరికేటటువంటి క్వాలిటీ సో మన క్వాలిటీ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మంది సో ఇది మన క్వాలిటీ కంపేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి దీని కలర్ కి యాక్చువల్ గా దీని కలర్ కి చూడండి ఇది మన స్పైస్ చూడండి ఏదన్నా గాని తీసుకోండి చాలా ఫ్రెష్ గా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ సో ఇక బిజినెస్ పరంగా మనం ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది నేను మీకు కంప్లీట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇక బిజినెస్ పరంగా మనం ఎట్లా స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రాఫిట్ ఎంత అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ వచ్చేసి మీకు 5 రూపీస్ షీట్స్ అనేది ఉంటాయి ఇందులో సుమారుగా 150 షీట్స్ అనేది ఉంటాయి ఒక్క బాక్స్ వచ్చి మీకు 5100 రూపీస్ అనేది పడుతుంది అంటే ఇటువంటివి రెండు బాక్సులు మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే 5 రూపీస్ షీట్స్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10200 రూపీస్ ఇది వచ్చేసి 10 రూపీస్ బాక్స్ ఇది ఒక్క బాక్స్ వచ్చేసి మీకు 5700 రూపీస్ పడుతుంది ఇందులో వచ్చేసి 100 షీట్స్ ఉంటాయి అంటే 2 బాక్సెస్ వచ్చేసి 11400 పడుతుంది అంటే ఈ రెండు బాక్సులు కలిపి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 21600 రూపీస్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్ సో ఈ 4 బాక్సెస్ మీరు అమ్మితే వచ్చేటటువంటి ప్రాఫిట్ వచ్చేసి 16400 రూపీస్ మీకు టోటల్ ఇన్కమ్ అనేది ఉంటుంది ఈ ఇన్కమ్ ని మీరు రీటైల్ షాప్స్ కి షేర్ చేయాల్సి వస్తుంది లేదా హోల్సేల్ గా మధ్యలో ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తే గనక వాళ్ళకు కూడా షేర్ చేయాల్సి వస్తుంది అంటే 4 బాక్సెస్ మీద మీకు టోటల్ గా వచ్చే ఇన్కమ్ అయితే 16400 రూపీస్ ఉంటుంది సో ఒకవేళ మీరు మీ లొకేషన్ లో ఇతరులకు షేర్ చేయాలంటే ఒక బాక్స్ మీద సుమారుగా 1000 రూపీస్ అనేది ఇన్కమ్ ఉంటుంది సో ఇలాగా మీరు 4 బాక్సెస్ పర్చేస్ చేసుకొని వీక్లీ గనక సేల్ చేయగలిగితే మీకు మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది సో మీకు ఆల్్రెడీ క్వాలిటీ ఎలా ఉంటుంది క్వాంటిటీ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్ పొందవచ్చు ఇక స్పైసెస్ లో ఏమేం ఉంటాయి అనే విషయానికి వస్తే 5 రూపీస్ లో ఏమేమి స్పైసెస్ ఉంటాయి అనే విషయానికి వస్తే బాదం మొగ్గ అంటే లవంగాలు అని అంటారు యాలకులు మిరియాలు జీడిపప్పు ద్రాక్ష జీలకర్ర బాదం ద్రాక్ష చెక్క సొంటి ఆవాలు గసగసాలు కస్తూరి మేతి పసుపు కొమ్ములు బేకింగ్ సోడా అజనమోటో గరం మసాలా వాము బిర్యానీకి వేసే జీరా ఇవి 5 రూపీస్ లో మన దగ్గర ఉన్నటువంటి వేరియంట్స్ ఇక 10 రూపీస్ స్పైసెస్ లో మన దగ్గర ఉండేటటువంటి వేరియంట్స్ ఏవి అనే విషయానికి వస్తే మొదటిది బాదం రెండవది యాలకులు ద్రాక్ష ఎండు ద్రాక్ష జీడిపప్పు ప్లస్ ద్రాక్ష గసగసాలు లవంగాలు మిరియాలు లవంగ ప్లస్ చెక్క జీరా చెక్క లవంగ ఫైనల్ గా చింతపండు సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి స్పైసెస్ అన్నమాట అంటే 5 రూపీస్ లో ఉన్నటువంటివి 10 రూపీస్ లో ఉన్నటువంటివి మొత్తము నేను మీకు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కేవలం 4 బాక్స్ ని సేల్ చేస్తూ
16,400 rupees ఇన్కమ్ అనేది కేవలం వన్ వీక్లో ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ మొత్తం కూడా కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ కూడా కంపెనీయే భరిస్తుంది. సో ఈ విధంగా మీరు స్పైసెస్ బిజినెస్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఈ బిజినెస్ అనేది టోటల్ ఇయర్ మొత్తం కూడా మనకు ఉంటుంది, ఎందుకంటే ఈ బిజినెస్ అనేది సీజనల్ బిజినెస్ అనేది కాదు, ఇయర్ మొత్తం ఉండేటటువంటి బిజినెస్. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శేషి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.